అధిక రక్త చక్కెర స్థాయిలను తగ్గించడానికి ఆరోగ్యకరమైన అలవాట్లు. జీవితం చాలా బిజీగా ఉన్నప్పుడు ఆరోగ్యకరమైన జీవనశైలి సులభమైన దానికి వెనుక సీటు తీసుకోవచ్చు. చివరికి మీ అధిక రక్త చక్కెరను పెంచుతుంది. ఆరోగ్యకరమైన అలవాట్లను పెంపొందించుకోవడం మధుమేహాన్ని మనోహరంగా స్వీకరించడానికి మీకు సహాయపడుతుంది. డయాబెటీస్ స్వీయ నిర్వహణకు కిక్ స్టార్ట్ చేయడానికి కొన్ని ఆరోగ్యకరమైన అలవాట్ల గురించి నేను మీకు చెబుతున్నప్పుడు రండి. అధిక రక్త చక్కెర స్థాయిల మాడ్యూళ్లను తగ్గించడానికి ఆరోగ్యకరమైన అలవాట్లకు స్వాగతం. సరి అయిన ఆహారం, వ్యాయామం మరియు మందులు మీ డయాబెటీస్ను అరికట్టగలవు. మీ డయాబెటీస్ డైట్ మూడు ముఖ్యమైన ప్రాంతాలను కవర్ చేసే తినే ప్రణాళిక. ఆరోగ్యకరమైన మొత్తంలో ఆరోగ్యకరమైన ఆహారాలు, ఆరోగ్యకరమైన సమయాన్ని దృష్టిలో ఉంచుకొని తింటారు. మీరు తినేదాన్ని చూడండి. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించే అధిక ఫైబర్ ఆహారాలు తినండి. మీ రోజువారీ భోజనంలో ఫైబర్ అధికంగా ఉండే కూరగాయలు, పండ్లు, కాయలు, చిక్కుళ్ళు మరియు ధాన్యాలు చేర్చాలి. కొన్ని ఆహారాలని తినకూడని కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం గుర్తుంచుకోండి. ప్రాసెస్ చేసిన, సంరక్షించబడిన, తయారుగా ఉన్న ఆహారాలు, శీతల పానీయాలు, కోలాస్, పండ్ల రసాలు, తక్షణ ఉత్పత్తులు, శుద్ధి చేసిన తృణధాన్యాల ఉత్పత్తులైన మైదా, రవ్వ, బిస్కెట్లు, వైట్ బ్రెడ్, స్వీట్స్, షుగర్, గ్లూకోజ్, కృత్రిమ స్వీట్నర్స్, హై ఫ్రూక్టోస్ కార్న్, ఇటువంటి సాధారణ చక్కెరలు, సిరప్ మరియు బంగాళదుంప వంటి దుంపలు మీ రక్తంలో చక్కెరను పెంచుతాయి. డయాబెటీస్ ఉన్నవారు ఓర్పు క్రీడలో పాల్గొనవచ్చని మీకు తెలుసా? టైప్ 1 డయాబెటీస్ ఉన్న ఒలింపిక్ బంగారు పతకం విజేతలు మరియు టెస్ట్ క్రికెటర్లు ఉన్నారు. వీరు డయాబెటీస్ వచ్చిన తర్వాత కెరియర్లో శిఖరాలను సాధించారు. గుర్తుంచుకోండి, మీకు నచ్చిన క్రీడను మీరు అభ్యసించవలసి వస్తే అవసరమైన జాగ్రత్తలు తీసుకోండి. గ్లూకోజ్ లేదా ఏదైనా కార్బోహైడ్రేట్ అధికంగా ఉండే ఆహారాన్ని ఎల్లప్పుడూ మీతో తీసుకెళ్లండి. మీ హృదయ స్థితిని క్రమం తప్పకుండా అంచనా వేయండి మరియు మీరు ఓర్పు క్రీడను చేపట్టడానికి తగిన వారిని నిర్ధారించుకోండి. మీరు చాలా కఠినమైన వ్యాయామం చేసే ముందు మీ వైద్యుణ్ణి సంప్రదించండి. ఆరోగ్యకరమైన ఆహారం మరియు వ్యాయామం కాకుండా రక్తాన్ని క్రమం తప్పకుండా పర్యవేక్షించడం కూడా అంతే అవసరం. మీ రక్తంలో చక్కెర స్థాయిలు లక్ష్యంగా ఉన్నాయా మరియు ఆహారం మరియు కార్యాచరణలో ఏదైనా మార్పు అవసరమా అని తనిఖీ చేయడానికి ఇది మీకు సహాయపడుతుంది. మీరు సెలవులకు వెళుతూ ఉంటే తరచుగా అనారోగ్యానికి గురి కావడం, ఆహార కీళ్లు మరియు రెస్టారెంట్లో తినడం, క్రీడ ఆడటం, పండుగలను జరుపుకోవడం వంటివి చేస్తే మీరు మీ రక్తంలో గ్లూకోజ్ను తరచుగా పర్యవేక్షించాలి. మీరు డయాబెటీస్తో మంచి జీవితాన్ని గడపవచ్చు, కానీ ఇవే తినాలి అనుకునే కంటే ఎంపిక చేసుకోవడం ముఖ్యం. ఆరోగ్యకరమైన జీవనశైలి మరియు ఆహారం పాటించండి. ఆరోగ్యకరమైన జీవితాన్ని ఆనందించండి. బీట్ డయాబెటీస్, విన్ లైఫ్. USV చేత ప్రజా అవగాహన చొరవ.